హాయ్ అండి, అందరికీ నమస్తే. శ్రావణ శుక్రవారం, మొదటి శుక్రవారం శుభాకాంక్షలు అండి అందరికీ. ఆడవాళ్ళందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న శ్రావణ మాసం వచ్చేసింది. శ్రావణ మాసం గురువారం వచ్చింది, శుక్రవారం ఫస్ట్ శుక్రవారం, మనం ఎదురు చూసిన శుక్రవారం, మనందరికి ఇష్టమైన శుక్రవారం రానే వచ్చేసిందండి. ఇంకేంటి ఎదురు చూస్తాం కదా, అమ్మవారి పూజలు ఇలా చేయాలి, అలా చేయాలి, ఎలా డెకరేట్ చేసుకోవాలి, ఇల్లు ఎలా ఉంచుకోవాలి, అవన్నీ అలా ఆలోచిస్తూ ఎదురు చూస్తూ ఉంటాం కదా. అలాగే మా ఫ్రెండ్ కూడా ఇలా శ్రావణ మాసం పూజ చేయడానికి ఈ వారం నిశ్చయించుకున్నారు. వారింట్లో పూజ అన్నమాట. తన పేరు భార్గవి, మా వీధిలోనే ఉంటారు. పూజ శ్రావణ శుక్రవారం పూజ, ఇల్లు చూడండి ఎంత బాగా అలంకరించుకున్నారో. పూజ అనేసరికి అది అసలు అలంకరణ ఒక ఆనందం, దాన్ని అసలు కష్టంలా అనిపించదు అనమాట. చక్కగా అవన్నీ నీట్గా క్లీన్ చేసుకోవడం, అలంకరించుకోవడం, అదంతా తయారు చేసుకోవడం, ఇది అంతా రెడీ చేసి మాకందరికీ పూజకు పిలిచారండి. అందరం బయలుదేరి ఇంకా చాలా ఆనందంగా వెళ్ళాము. అందరి మీద చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారంటే, ఉదయం నుంచి ఇన్ని రకాల పిండి వంటలు, అమ్మవారి అలంకారాలు, పూలదండలు, మా అందరికీ టిఫిన్లు, నైట్ అన్నీ కూడా చాలా బాగా అరేంజ్ చేశారండి. అమ్మవారి అలంకారం కూడా చాలా బాగా చేశారు. ఇంక ఇద్దరు దంపతులు ఇద్దరు జ్యోతి ప్రజ్వలతో స్టార్ట్ చేశారండి. ఇంకా పూజ అమ్మవారికి ఏం పూజ అంటే, అమ్మ లలిత అమ్మవారి పూజ అండి. లలితా సహస్రనామాలు ప్లస్ మణిదీప వర్ణన పూజ పెట్టుకున్నారండి. ఈ విధంగా చూడండి ఎంత బాగా అలంకరించుకున్నారు. చిట్టి చిన్న అమ్మవారిని ఎంత క్యూట్గా ముద్దుగా కూర్చోపెట్టి అలా అలంకారం చేసి ఇవన్నీ ఇలా చేశారండి. అసలు చూస్తేనే కడుపు నిండిపోతుంది కదండి. అమ్మవారు కూడాను అలంకార ప్రియిని అనమాట. అలంకారం చేస్తూ మనం కూడా అలంకరించుకుంటూ, అంటే అలంకరించుకోవడం అంటే అదే బొట్టు, గాజులు, పూలు, పట్టు చీర అవన్నమాట. అవన్నీ కూడా లక్ష్మీదేవుల్లా ఉన్నారు అంటారు కదా. అలాగా మనం కూడా చక్కని శుచిగా శుభ్రంగా ఇలా అలంకారం, అమ్మవారికి అలంకారాలు చేయడము, ఇవన్నీ ఏంటంటే సాంప్రదాయం అండి. మన ఇండియన్ హెరిటేజ్ కల్చర్, ఇంకెంత మన హిందూ సాంప్రదాయాలు, పద్ధతులు అన్నీ ఇలాగ అన్నీ ప్రతిదానికి ఒక సైంటిఫిక్ రీజన్గా ముడిపడి ఉంటాయి కదా. ఈ శ్రావణ మాసంలో ఇటువంటి పూజలు ఇవన్నీ కూడా ఒక సైంటిఫిక్ రీజన్ అనమాట. ఈ వర్షాకాలాన్ని సూచనగా ఇంటిని పాజిటివ్ వైబ్రేషన్తో నింపుకోవడానికి ఇల్లు ఇటువంటి పూజలు బంధుమిత్రులతో, స్నేహితులతో కలిసి అంతటి పవిత్రమైన లలితా సహస్రనామాన్ని, సహస్రం అంటే 1000 సహస్రాలని ఒకే గొంతుతో, ఎంతమంది ఉంటే అంతమందిని ఒకేసారి పలుకుతూ ఒకే గొంతుతో ఆ సహస్రనామాన్ని ఉచ్చరించడం అంటే ఆ ఇంటిలో ఎంత పాజిటివ్ వైబ్రేషను ఉంటుందనుకుంటున్నారు. చాలానండి కనిపించింది. మనం చిన్న ఉదాహరణ, సెల్ ఫోన్ అని చిన్న అగ్గిపెట్టి అంత చేతిలో పట్టుకుంటున్నాం, ఎక్కడో ఇంకెవరో ఏదో ఊర్లో చేతిలో పట్టుకుంటున్నారు, మాట్లాడితే ఇక్కడ నుంచి అక్కడికి ఎలా వినిపిస్తుంది, ఏంటి కనిపిస్తుందా మనకి, ఎలా వెళ్తున్నా, ఏంటి దానిలో ఉన్న టెక్నాలజీ ఏంటి అదంతాను. సేమ్ అలాగేనండి, ఈ మంత్రాలకి, ఈ జపాలకి, మన పూజలకి ఉన్న అంతరార్థం చాలా గొప్పవండి. అవన్నీ కూడా చాలా లోతుగా విశ్లేషిస్తే దాని అంతరార్థం అర్థమవుతుందండి. అలాగే ఇంకందరం కూడా లలితా సహస్రనామాన్ని పఠిస్తున్నామండి. వచ్చిన వారందరమే కూడాను లలితా సహస్రనామము పూర్తయిన తరువాత ఇంకా అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా జాయిన్ అవుతున్నారు. 6 గంటలకల్లా స్టార్ట్ చేసేసామండి పూజ అందరం కలిపి. మా ఫ్రెండ్ వాని అందరూ స్టార్ట్ చేసేసాము. ఇంకా ఒక్కొక్కరుగా రావడము, జాయిన్ అవ్వడము అవుతుంది. ఇంకా లలితా సహస్రనామం సహస్రం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మేము మణిద్వీప వర్ణన పట్టుకున్నామండి. మణిద్వీప వర్ణన అమ్మవారు, అక్కడ మణిద్వీపంలో ఉన్న అమ్మవారిని స్తుతించడం అనమాట. అది 9 సార్లు అండి, 9 సార్లు చదివాము. ఎంతమంది వచ్చినా కూడా, ఎంతమంది అయినా కూడాను దాన్ని పట్టిస్తూనే ఉంటామండి. దానికి ఇంత 9 మంది ఉండాలి, 7 గ్రుణాలు, 6 గ్రుణాలు లేదు. అందరం దగ్గర ఒక 20 మంది వరకు అయిపోయామండి అందరం కలిపి. అందరం కలిపి చాలా చక్కగా ఏక గొంతుతో పఠిస్తే అక్కడ అంతమందిలో కూర్చొని అన్ని గొంతుకుల మధ్యలో మన గొంతు కూడా కలిపి చదవడం అనేసి అంటే ఎంత అద్భుతమైన క్రియ అనుకుంటున్నారు. అది అంత మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుందండి. దీనిలోని ఇంకా అసలు గురూజీలు చెప్తారు, నేను చెప్పలేకపోతున్నాను. నాకు అసలు ఆ ఫీల్ అనుభవించడమే కానీ బయటికి నేను ఏ విధంగా చెప్పాలి అనేది నేను చెప్పలేకపోతున్నాను. ఆ భజనలు, పూజలు, ఇంకా లాస్ట్ గోవిందనామాలు, పూజలు అన్నీ కూడా 6 స్టార్ట్ అయిన వాళ్ళం, నైట్ 9 వరకు కూడా కంటిన్యూషన్ చేసామండి. ఎవరం కూడా కథలకి సృష్టిపడలేదు, ఎందుకంటే ఎన్ని రోజుల నుంచి చూస్తున్న శ్రావణ మాసం ఎదురుగా లలితమ్మవారి పూజ,
ఇంతమంది ఒకే చోట కలవడం, మళ్ళీ ఎప్పుడు కలుస్తామండి అందరం? నేను చేస్తాం, మనం అందరం పూజలు చేస్తాము, ఇంట్లో పుస్తకాలు పట్టుకొని అన్ని శాస్త్రాలు చదువుతాము, అన్ని అష్టోత్తరాలు చదువుతాము, అన్నీ చేస్తాం. కానీ ఇన్ని గొంతుకలతో ఒకేసారి చేయడం అనేది, అది మన చెవిన పడ్డం అనేది నర నరాలకి కూడా మంచి పాజిటివ్ వైబ్రేషన్ అండి. ఆ అనుభూతి, ఆ అది అంతా కూడా అక్కడ కూర్చొని ఆ తన్మయత్వంతో చేస్తున్నప్పుడు తెలుస్తుందండి ఆ ఆనందం, ఆ అనుభూతి కూడాను. అలాగే ఇంకా పిల్లలు, ఆడవాళ్ళు మొత్తం అందరం కూడాను అక్కడ చేరి మొత్తం లలితా సహస్రము మణిదీపవాళ్ళని 9 సార్లు చదివిన తర్వాత గోవింద నామాలు భజనలు కొనసాగించామండి. ఆ చేస్తున్నంతసేపు అసలు ఎక్కడున్నామో కూడా మర్చిపోతాం, కంటిన్యూషనే. ఇంకా ఒకదాని వెనకాల ఒకదానికి బుక్స్ తెచ్చుకుంటాం కదా, అంత పుస్తకం తెచ్చుకుంటాము, ఆ బుక్స్ చదువుతూ ఇంకా లీనమైపోతామండి. అలా చూశారు కదా, ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు అందరం కూడా, మాకన్నా పెద్ద వయసు వాళ్ళు, మాకన్నా చిన్నవాళ్ళు కూడా అందరూ చక్కగా కూర్చొని ఏకగొంతుతోనే చేస్తున్నాను తప్ప ఇందులో పెద్దవాళ్ళు చేయలేదు, చిన్నవాళ్ళు అలా అలా ఏం లేదండి. అందరం కూడాను చాలా చాలా ఆనందంగా ఎదురుగా అందంగా అలంకరించిన అమ్మవారిని చూస్తూ ఈ పుస్తకాలు పఠిస్తుంటే ఒక ఏమనాలి, ఆధ్యాత్మికత, ఆ ఆధ్యాత్మికత చింతనలో ఆ ఆనందము, ఆ ఆరోగ్యం వేరండి. ఆ విధంగా జరిగింది ఆ ఇంట్లో పూజ, చాలా బాగా అయిందండి. ఇంకా మొత్తం ఇంకా అందరూ పిలిచిన వాళ్ళందరూ కూడా ఇంకా ఒక్కరు కూడా మిస్ కారు, ఎందుకంటే అసలు మిస్ అవ్వడానికి ఇష్టపడరు. ఆ భజనల పూజ అనేసరికి మేము ముందు ఉంటే అన్ని పనులు, ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకొని రెడీగా ఉంటామండి. ఇంకా హారతి ఇచ్చారు, ఇంకా అన్ని కార్యక్రమాలు అన్ని చదివేసిన తర్వాత, భజనలు అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారికి పంచమహారతులు, కర్పూర హారతి అన్నీ ఇచ్చారండి. హారతి ఇచ్చి ఇంకా అందరం కళ్ళ కద్దుకున్న హారతి కూడా మంచి పాటలు పాడారండి. అది నేను పెద్ద సౌండ్ రీసౌండ్ వచ్చేస్తుంది, అందుకే నేను దాన్ని నేను మీకు వినిపించలేకపోతున్నాను. హారతి కూడా, హారతి పాటలు కూడా పాడారండి, భజనలు కూడా చేశారు. ఎంతమందివి మనం క్యాచ్ చేయాలి అంటే మనకున్న మైక్స్ సిస్టమ్ ద్వారా దాన్ని నేను మీకు అంత నీట్గా వినిపించలేను. రీసౌండ్ వచ్చే అది సరిగా విని అర్థం కాదనమాట, అందుకు నేను ఇలాగ వాయిస్ రికార్డ్ ద్వారాగా మీకు తెలియజేస్తున్నాను. చాలా హారతి కూడా చాలా అద్భుతంగా జరిగిందండి. ఇంట్లో పంచహారతులు ఇవ్వడం అంటే సామాన్యం కాదు కదా, అలాగే వీళ్ళు పంచహారతి, కర్పూర హారతులు అన్నీ కూడా ఇచ్చారండి. మొత్తం అతివలందరూ కూడాను చాలా బాగా అసలు హారతి పాటని చాలా బాగా పాడారండి. తర్వాత ఇంకా పేరెంట్ వాళ్ళందరూ అక్కడ పసుపు రాసుకొని, కాళ్ళకు పసుపు రాసి బొట్టు పెట్టుకుంటాం కదా, వీళ్ళిద్దరు చూడండి కామెడీ, లాస్ట్ వచ్చేసరికి ఒకరికొకరు రాసేసుకుంటున్నారు. పాపం లాస్ట్ అయిపోయి ఇంకెవరూ లేరు, నేను మీకు రాస్తానని ఇద్దరు చూడండి ఒకరికొకరు రాసేసుకుంటున్నారు అనమాట. అదో ఆనందం అండి. ఇంకా అందరం బొట్టు పెట్టుకొని తాంబూలాలు తీసుకొని, వాళ్ళు టిఫిన్లు కూడా అరేంజ్ చేశారు, అవి కూడా తీసుకొని ఇంటి దారి పట్టాము. అయిపోయింది భజన, కానీ వెళ్ళబుద్ధి కోట్ల అన్ని మళ్ళీ విడిపోతాం కదా అందరం, నేను ఒకే చోట కలిసాము ఆనందంగా. ఇంతసేపు అందరం కూర్చొని పూజలు చేసాము, భజనలు చేసాము, అమ్మవారి కీర్తనలు పాడాము, హారతి పాటలు అవన్నీ విని అందరం ఆనందంగా గడిపిన క్షణం మళ్ళీ వెళ్ళిపోతున్నామని బాధ అనమాట. ఇంక అందరూ కూడాను జై లలితామాతకు జై అనేసి నినాదాలు చేశారు. ఇంక అందరూ ఇంకెవరి పుస్తకాలు వాళ్ళు పట్టుకొని చూస్తారు. అంత చక్కగా స్కూల్ పిల్లల్లాగా ఎంత బాగా రెడీ అయిపోతున్నారు, ఇంటికి వెళ్ళిపోయారు, స్కూల్ బెల్ కొట్టగానే రెడీ అయిపోతారు కదా, వెళ్ళిపోవడానికి రెడీ అయిపోతారు కదా. సేమ్ అలాగే చూడండి, ఎంత బుద్ధిగా ఎవరు బ్యాగులు వాళ్ళు పట్టుకుని, ఎవరు కవర్లు వాళ్ళు పట్టుకుని, ఎవరు పుస్తకాలు పట్టుకుని, ఇంకొక్కొక్కరుగాని ఇంకా 9 అయిపోయిందండి టైము, 6 స్టార్ట్ అయ్యాం కదా, 9 అయిపోయింది. ఇంకా వీళ్ళిద్దరు టిఫిన్లు చేస్తున్నారు పాపం, అయినా కూడా పాపం మేము బయలుదేరిపోతున్నామని వచ్చేసరి ఇంకా అందరూ కూడాను బాయ్ బాయ్ చెప్పుకొని, జయలలిత మాతకని చెప్పుకొని ఇంకా బయలుదేరిపోయారండి. పిల్లలు ఇంక టిఫిన్లు చేస్తున్నారు వాళ్ళ అమ్మాయి. ఇంకా లాస్ట్గా ఇంకా అమ్మవారికి దండం పెట్టుకొని క్షమాపణ అవన్నీ చెప్పుకుంటారు కదండి, అమ్మవారికి పూజలు ఏమైనా దోషాలు అవి ఉంటే క్షమించ తల్లి అనేసి వాళ్ళ కుటుంబం మొత్తం ఇలాగా క్షమాపణ చెప్పుకొని అమ్మవారికి నమస్కారం చేసుకున్నారు. ఈరోజు ఈ ఆనందం ఈ సంవత్సరం మొత్తం ఉంటుందండి. ఇంకా వీళ్ళలోని ఈ వైబ్రేషన్, ఎంతమందిని కూర్చొని ఇక్కడ పూజ, ఈ అలంకారాలు, ఎంత చక్క ముగ్గులు ఇవన్నీ వేశారు కదండి, ఈ ఆనందం, ఈ తృప్తి, అమ్మవారి అనుగ్రహము కూడా వీళ్ళకి మళ్ళీ శ్రావణ మాసం వరకు గుర్తుండిపోతుంది. వాళ్ళకే కాదండి, అక్కడ పాల్గొన్న మా అందరికీ కూడా అలాగే గుర్తుండిపోతుంది. చాలా చాలా సంతోషం అండి. దంపతులను భగవంతుడు ఆశీర్వదించాలని, లలితమ్మవారి కుటుంబాన్ని చల్లగా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము ఇంకా, మరి తప్పదు కదండి, ఇళ్ళకి ఎంతసేపు గడిపినా కూడా ఇంటికి బయలుదేరడం తప్పదు, ఈ కుటుంబాన్ని చల్లగా కాపాడు తల్లి అనేసి మేము నమస్కారం చేసుకొని ఇంకా ఇంటి దారి పట్టామండి. చివరిసారిగా అమ్మవారికి మరొకమారు నమస్కారం చేసుకున్నాము. మళ్ళీ ఇంత అలంకారం, ఎంత అమ్మవారిని మళ్ళీ ఎప్పుడు చూస్తామండి,
మళ్ళీ అనేసి దండం పెట్టుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో జరిగిన పూజ మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను. ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, బాయ్. నేను మరో వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. బాయ్.